ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కారణంతో బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు నేతలు కూడా ఆందోళనకు దిగారు. మేడం చెప్పండి, ఏదైతే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఈరోజు మీరు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు? బండి సంజయ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా యావత్ తెలంగాణ ఆడపడుచులందరినీ కూడా అవమానపరిచినట్టే. వారు ఒక రాష్ట్రానికి అధ్యక్షులై ఒక పార్లమెంటు సభ్యులై ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రతినిధిగా ఈరోజు ఆడపిల్లల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. ఎందుకంటే హిందూ అని ధర్మం అని చెప్తా ఉన్నారు. భారతీయ తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడడం హిందూతత్వమా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బండి సంజయ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి కవిత గారికి. అదేవిధంగా వారి ఈ కార్యక్రమం పట్ల యావత్ తెలంగాణ ప్రజ ఆడపడుచులందరూ కూడా ఆవేగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒక రాష్ట్రానికి అధ్యక్షుడై ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఆయన ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఆయన ఒక్కొక్కసారి మతిస్థిమిత కోల్పోయి మాట్లాడుతున్నాడు కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే అవసరం ఉండదు. నేను ఏదో మాట్లాడితే సోషల్ మీడియాలో కానీ మీడియాలో వైరల్ అవుతుంది, నేను పబ్లిసిటీ అయితే అనుకుని అవాంఛిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖబర్దార్, మర్యాదగా ఉండదని. ఏదైతే తెలంగాణ వాడుక భాషల్లో ఇది మామూలు సాధారణమైనట్టుగా వ్యాఖ్యానిస్తాడు తెలుస్తుంది, మీరు దీన్ని ఎట్లా చూస్తారు? మిస్టర్ బండి సంజయ్, ఖబర్దార్, ఆడది అంటే అబల కాదు సబల అని ఎన్నో సందర్భాల్లో మేము చూపించడం జరిగింది. హిందూతత్వము అనే ఒక పదం వాడి ఎన్నికల్లో గెలిచి ఇలాంటి మాటలు మాట్లాడాను కానీ నువ్వు ఎంపీ పదవిని స్వీకరించావు, అధ్యక్ష పదవి కూడా స్వీకరించింది ఇందుకోసమేనా? నీ అక్కకో చెల్లెకో ఇలాంటి మాట ఎవరైనా అంటే నువ్వు ఊరుకుంటావా? మేమైతే దీన్ని ఖండిస్తున్నాము. ఇంకొకసారి కనుక ఆడవాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటాం మాత్రం చెప్తోంది అంతమని చెప్తున్నాం. మేము అంటే ఇప్పుడు ఆయన ఒక పార్లమెంటు మెంబర్ అయి ఉండి కూడా ఒక మహిళని అలా మాట్లాడడం చెల్ల ఎంత అవమానకరము. ఆయనకు నోరుందని ఇష్టమైనట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరికనే మహిళ లేరు. అలాగే ఇప్పుడు అతనికి ఒక అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, అలా మాట్లాడడం మేము అందరం ఖండిస్తున్నాము. ఆయన తీర్పును మేము ఖండిస్తున్నాం అని అందరు మహిళలందరూ. ఎమ్మెల్సీ కవిత సంబంధించి ఇప్పుడు అక్కడ ఈడీ దర్యాప్తు జరుగుతుంది కదా, దీనికి మీ మహిళా కరీంనగర్ నుంచి ఎలాంటి మీ మద్దతు? కరీంనగర్ నుండి మేము అందరము కవిత కోసము మేము బండి సంజయ్ మీద ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక మహిళను అట్లా అనడము చాలా తప్పు. సంజీవ్ అన్నకు ఒక అక్క ఉంది, ఆ అక్కని అన్నట్టు మేము భావిస్తున్నాం. ఇది మొత్తానికైతే కరీంనగర్ జిల్లా కేంద్రంలో బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ మహిళా నేతలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే బండి సంజయ్ దిష్టిభవన్ కూడా దగ్గర జరిగింది. మొత్తంగా బండి సంజయ్ క్షమాన చెప్పాలనేటువంటి డిమాండ్ వస్తుంది. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడి న్యూస్, కరీంనగర్ నుంచి.